హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే, ప్రస్తుతం కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు కానీ అడవులకు వెళ్ళి పశువులు మేపేవాళ్ళు కానీ అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. వాళ్ళకి తెలియకుండానే అటవీలలో పురుగు బుట్ర ఉంటుంది. పురుగు బుట్ర అంటే పాములు కావచ్చు, తేళ్ళు కావచ్చు, జీర్లు కావచ్చు, నండ్రగప్పలు కావచ్చు. అదేవిధంగా తేళ్ళల్లో గున్న తేళ్ళు ఉంటాయి, కొండి తేలు ఉంటుంది, రకరకాల తేళ్ళు ఉంటాయి. వీటిలలో ఏ తేలు గుట్టినా దగ్గర ఉంటే పర్వాలా, దగ్గర లేని వాళ్ళు అంటే మనకు చికిత్స చేసుకోవడానికి, మనం కాపాడుకోవడానికి ఆ తేలు కాటు నుంచి విషం బయటకు తీసి, విషం బయట తీసితో పాటు ఆ నొప్పి బాధ నుంచి తట్టుకోవాలంటే, చూడండి ఫ్రెండ్స్, ఇది మామూలుగా ఇండ్ల పక్కన ఇంటి చుట్టూరు ఎక్కడ పడితే అక్కడ జిల్లేడి చెట్టు, ఇది ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. మామూలు జిల్లేడి చెట్టే, తెల్ల జిల్లేడు కాదు, మామూలు జిల్లేడి చెట్టునే. చూడండి ఫ్రెండ్స్, ఈ జిల్లేడు ఆకుని మనకు ఎవరికైనా తేలు గుట్టినట్లయితే, చూడండి ఫ్రెండ్స్, ఇది జిల్లేడు పాలు. ఈ విధంగా ఒక రెండు ఆకులు అంటే ఆడవాళ్ళు అయితే తాంబూలం వేసుకుంటూ ఉంటారు, అంటూ ఆకు ఒక నవలుతూ ఉంటారు. కొంతమంది మగవాళ్ళు అయితే, కొంతమంది మగవాళ్ళు కూడా నవలుతుంటారు, కానీ వారి దగ్గర సున్నం, మనం తాంబూలంలో వేసుకున్న సున్నం అన్నమాట. ఆ సున్నం ఎప్పుడు కానీ ఒక పేపర్లో పెట్టుకునేసి మన దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఉన్నట్లుండి తేలు గుట్టింది. ఆ తేలు గుట్టిన చోట నుంచి మనం దాదాపు చాలా దూరం వెళితేనే చికిత్స చేసుకోగలుగుతాం అనుకుందాం. అలాంటప్పుడు మనకు ఆ బాధ అనేది, ఆ విషం అనేది తొందరగా మనకు విరుగుడవదు. కాబట్టి మనకు తొందరగా ఆ నొప్పి నుంచి తట్టుకోవాలా, ఆ విషం తొందరగా దిగిపోవాలనుకుంటే, ఈ జిల్లేడాకులు ఒక నాలుగు ఆకులు తీసుకునేసి బాగా వంటలాగా చేసుకోవాలి. ఆ వంటలో కొద్దిగా ఎంత దొంత సున్నం వేసుకునేసి, ఆ సున్నం ఈ జిల్లేడాకులు బాగా నలిపేసి మనకి ఎక్కడైతే ఈ తేలు గుట్టుడదో ఆ ప్రాంతంలో ఈ పసిరి బిండినట్లయితే ఒక అరగంట వరకు గొప్ప గొప్ప గొప్పగొప్పని చెమట పట్టుపోతుంది. ఆ చెమట పట్టే క్రమంలో ఆ చెమటలాగా అక్కడ ఉన్నటువంటి విషము బయటికి శ్వేతరంధ్రాల ద్వారా బయటికి విసర్జింపబడుతుంది. అలా విసర్జింపబడి నొప్పి కూడా ఒక అరగంటలో తగ్గిపోతుంది, ఆ విషం కూడా హరించుకుపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి సింపుల్గా ఆ అడుగు పోయి తెల్లేశ్వరి ఏరి తెచ్చి వాడాలి, ఈ అడుగు పోయి ఎర్రేశ్వరి ఏరి తెచ్చి వాడుకుంటే తేరుకి బాగా పనిచేస్తుంది. లొద్దుకు చెక్క తెచ్చి దాన్ని పుటమేసి భస్మం చేసి వాడితే పనిచేస్తుంది. అవంతా చేసుకుంటే మనం అన్ని వస్తువుల దగ్గరలో పెట్టుకోము కదా. సింపుల్గా మన దగ్గర ఉన్నటువంటి వనరులతోనే మనల్ని మనం కాపాడుకోవాలి. అది ఇప్పుడు నేను మీకు సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా చేసి చూపిస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకుంటే ఎటువంటి విషయంలో కూడా మనల్ని ఏమి చేయకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.